పెద్దలు గౌరవనీయులు, డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు సదానంద గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులకి అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సిపెట్ ఒక మంచి బిల్డింగు కేంద్ర ప్రభుత్వం వారు, అలాగే మరి సెక్రటరీ మన మచిలీపట్నం వాసి రాఘవేంద్రరావు గారు, మంత్రివర్యులు వీళ్ళందరూ ప్రోద్బలంతో ఒక మంచి బిల్డింగ్ ఇక్కడ కట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఈ విద్యా సంస్థని ఏ రకంగా టెక్నాలజీ వైపు తీసుకెళ్ళాలి, ఇంకా మునుముందు మంచి ఇంజనీరింగ్గా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయంలో ఇక్కడ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పడేటువంటి విషయంలో ఈ చక్కటి బిల్డింగ్ కట్టారు. ఈరోజు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ గురించి మనందరికీ తెలుసు. మరి మీరు వాడుతున్నటువంటి కెమెరాలు ప్లాస్టిక్వే, వాచెస్, కంప్యూటర్సు, అలాగే మొబైల్ ఫోన్సు. చిన్నపిల్లవాడు ఈరోజు పుట్టగానే పాలు తాగేటువంటి ఆ పీక దగ్గర నుంచి చంద్రహాన్ 2 మొన్న మనందరం చూసాం, అది కక్షలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్లాస్టిక్ యొక్క పాత్ర మరి ఎంతో ఉపయోగపడింది. అటువంటి మంచి ఒక విద్యా సంస్థని ఇక్కడ నెలకొల్పడినందుకు కేంద్ర ప్రభుత్వం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేంద్ర మంత్రివర్యులు సదానంద గౌడ్ గారికి ఈ రాష్ట్రాన్ని గురించి ఒక 2-3 విషయాలు వారి ముందుంచదలుచుకున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడి 20 సంవత్సరాల నుంచి నిండినటువంటి డ్యాములన్నీ కూడా నిండాయని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నిన్న కూడా శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు, నాగార్జున సాగర్ గేట్లు తెరిచారు, మరి కృష్ణా వాటరు దాదాపు 650 టీఎంసీ వాటరు ఎక్సెస్గా ఈరోజు సముద్రంలోకి పాలైంది. రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు మంచివాడు సద్గుణుడైతే పురాణాలు చెప్తూ ఉంటాయి వర్షాలు బాగా కురుస్తాయని చెప్పేసి, అది నిరూపించినటువంటి వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే మరలా అపులచింతల ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయ్యి ఇప్పటిదాకా ఖాళీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మరి అది నిండిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన రైతులు 2వ పంటకి సంసిద్ధంగా ఉన్నారు పంటలు పండించుకోవడానికి, దానికి సంబంధించి ఎరువులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, లక్కీగా మంత్రి గారు కూడా సదానంద గౌడ్ గారు. సార్, విత్ యువర్ రిక్వెస్ట్ సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇన్ కన్నడ ఆల్సో. నమ్మ జగన్మోహన్ రెడ్డి సాహెబరు ముఖ్యమంత్రి ఆగానే ఈ వర్ష జలాశయాలే అన్నీ కూడా ఫుల్ ఆగిబిట్టే ఎల్ల నీరు ఎస్ట్ బేకాస్ట్ బందిది, సుమారు 650 టీఎంసీ వాటర్ సముద్ర పాలాగిది అంత. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ హ్యాపీలీ ఫర్ దట్. దిస్ ఈజ్ ది మరి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దేవుడి దయ కృప ఎల్ల నమ్మ సాయబుర్ మేళ ఇదే. నేను రిక్వెస్ట్ మాడతా ఇదని, నమ్మ రైతుకి ఎస్టు ఫెర్టిలైజర్ బేకో, డయాబెటీ ఆస్తి నీవు కొడబేకో అంతా నమ్మ రిక్వెస్ట్ మాడతా ఇదని. మరి రెండో విషయం వచ్చేటప్పటికల్లా ఈరోజు మనకి థర్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాదాపు 5000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్ట్స్. దాని కోల్ లేదు దానికి. ఆ కోలు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడేసి తను కూడా ముఖ్యమంత్రిగా చేశారు సదానంద గౌడ్ గారు, రైల్వే శాఖ మంత్రిగా చేశారు, మరి బాగా అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు. దయబెట్టి మరి నేను రిక్వెస్ట్ మాడతా ఇదని, ఒందు కోలు అలాట్మెంట్ మాడబేకు అంత, అదే తర ఒందు ఒళ్ళే కోల్ మైన్ అలాట్ మాడబేటంత నేను రిక్వెస్ట్ మాడతా ఇదని. దయబెట్టి 5000 నమ్మకి మెగావాట్ పవర్ ప్లాంట్స్ ఇదే, బట్ కోల్ షార్టేజ్ ఇది. నీవు ఈ విషయ ప్రహ్లాద్ జోషి అవర్ హత్ర మాట్లాడి నమ్మకి దయబెట్టి హెల్ప్ మాడి అంత ఇన్నొందు రిక్వెస్ట్. అదే తర ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెట్రో కారిడార్, ఎప్పటి నుంచో వైజాగ్ కాకినాడ మచిలీపట్నం ఒక పెట్రో కారిడార్, ఒక ఇండస్ట్రీ రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. అది సగభాగం మన మంత్రివర్యులదే. దయబెట్టి మీరు ఈ విషయదల్లి హెల్ప్ మాడబేకు అంత నమ్మ రిక్వెస్ట్. ఈ 3 విషయాలు మంత్రి గారి గమనానికి తీసుకొస్తా ఉన్నాం, తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేయాలని. అదేవిధంగా రాఘవేంద్రరావు గారు కూడా మచిలీపట్నం వాసి కాబట్టి వారు కూడా ఈ ఇండస్ట్రీ వచ్చేటువంటి విషయంలో మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.